నెత్తికి హెల్మెట్ పెట్టుకోవాలంటే చాలా మందికి చీదరా అయినా పెట్టుకుంటారు టక్కర్ అయితే తలకాయ వాలగదని కాదు ట్రాఫిక్ వాళ్ళు పట్టుకొని ఫైన్లు వేస్తారని గందుకే పెట్రోల్ ట్యాంక్ మీద పెట్టుకొని బండి నడుపుతారు పోలీసు వాళ్ళు కనబడగానే తలకాయ తలగిస్తారు ఇంకా కొందరు ఉంటారా నాయన ఏంది నేను హెల్మెట్ పెట్టుకోవాలనా మనమేంది మన లెవెల్ ఏంది అని గప్పాలు కొట్టుకుంటారు రోడ్ల మీదకి వస్తారు అట ఇంకా ఏమైతదంటే ఉత్తమ డ్రైవర్లు ఎవలంటే పట్నపోల్లే హౌ మళ్ళా హెల్మెట్ పెట్టుకోకుండా ఆరే ఆరు నెలల్లో 63 లక్షల మంది దొరికి 85 కోట్ల దండగలు కట్టిండ్రు లెక్కకైతే నెత్తికి చిప్ప పెట్టకుంటే 100 రూపాయలు ఫైన్ వేస్తారు ట్రాఫిక్ వాళ్ళు సర్వీస్ ఛార్జీ ఇంకో 35 రూపాయలు అట్లా సర్వీస్ ఛార్జీ పేరు మీదనే 22 కోట్లు చదివించిండ్రంటే మాటలా హెల్మెట్ పెట్టాలంటే మస్తు చీదరా మరి మనోళ్లకు నన్నెవలాప్తారని బుర్రు నొరుకుతారు మూల మలుపు కాడ పోలీసు వాళ్ళు ఆపి ఫైన్లు బరుకుతారు నడిపేటోళ్లే కాదు లో వెనకాల కూర్చున్న కూడా హెల్మెట్ పెట్టాలనే రూల్ ఉన్నది ఇద్దరికి హెల్మెట్ లేకుంటే పర్సుకు 270 తుట్టి పడ్డట్టే ఇక కానిస్టేబుల్ అన్నల కాడ కత్తన్న కెమెరాలు ఉంటాయి ఫోటో దించుడు చలానేచుడు ట్రాఫిక్ పోలీసులకు దొరకకుంటే మీదికెళ్లి సీక్రెట్ కెమెరాలు ఫోటోలు గుంజుతాయి ఆన్లైన్ చలానే కదా కట్టే నాడు చూద్దాం తీయని అంటారేమో దినాం పొదగాల 11 దాటిందంటే పాత చలాన్లు వసూలు చేసే పని మీదనే ఉన్నారు పట్నం పోలీస్ అన్నలు బండి మీద పెండింగ్ చలాన్లు ఉన్నాయంటే కట్టినాకనే ఇడ్చి పెడతారట లేదంటే సీజ్ చేసుడే కానీ హెల్మెట్ల పేరు మీదనే 85 కోట్లంటే ఇక సిగ్నల్ చెంపులు ముగ్గురే కురుకుడు రాంగ్ రూట్ల దంచుడు డ్రంకన్ డ్రైవ్లు ఇవన్నీ చూసుకుంటే ఇంకెన్ని కోట్లు కమాయిస్తుండ్రోపో.